రావు సౌజన్య గారు, రావు శ్రీనివాస్ గారు 9th డివిజన్లో మన క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ గారు ఓట్ వేసింది ఊరికే. సో వెరీ లక్కీ పర్సన్ అండి అది. సో శ్రీనివాస్ గారు ఎలా ఉంది, ఏంటి పరిస్థితి మీరే చెప్పండి. అవును, నేను మీ వెబ్ దిప్పేసాను, మీరు నాకు చెప్పండి, అది విషయం చెప్పండి నాకు. ఎలా ఉంది ఓటింగ్, ఎలా ఉంది ప్రజెంట్? అయితే బాగుందండి ఓటింగ్ అంతా. కొంచెం అంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాము ఓటింగ్ పెరుగుతుందేమోనని, కానీ మేము ఉండే చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు మాత్రం 80% దగ్గరకు వస్తున్నాయి. సూపర్. అంటే మాకు వ్యతిరేక దగ్గర ఉన్న మాత్రం 30-40 మధ్యలోనే ఉంది. నలభై లాక్కోగలుగుతున్నారంటే నిజాయితీతో అది నేను అనేది కొంచెం వీటన్నిటికంటే కళ్యాణ్ గారు ఓటేయటం మాకు గెలిపోవడంతో సంబంధం లేదు. ఆయనే గెలుపు, ఆయన వచ్చిల్లారు అనేది గెలుపు. అది దాని మీదే ఉన్నాం మేము, ఎంజాయ్మెంట్లోనే ఉన్నాం. 5 తర్వాత కొంచెం సెలబ్రేషన్స్ చేసుకునే పరిస్థితి, దాని మీద బాగా ఎంజాయ్ చేస్తున్నాం ప్రస్తుతానికి. అసలు పవన్ కళ్యాణ్ గారు ఓటేయటుంటే అసలు గెలిపోవటం, ఈ డివిజన్ గెలుస్తుందనే నమ్మకం మన పార్టీ వాళ్ళకు కూడా లేదు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు గెలిపోవటం గురించి ఆలోచించకుండా కేవలం ఓటు హక్కు వినియోగించుకోవడం ఈ డివిజన్లో అందులో చాలా సంతోషదాయకండి. ఎందుకంటే రేపు ఇది ఓడిపోతే ఎలాంటి మాటలు వస్తాయి, ఎలాంటి పరిణామాలు ఉంటాయని తెలిసి కూడా ఆయన ఓటుకు రావడం ఏదైనా కారణాలు చెప్పొచ్చు, అదే పెద్ద విషయం కాదు. అయినా సరే ఆయన వచ్చి నిజాయితీ ఓటేయడం అనేది మాత్రం చాలా సంతోషంగా ఉంది. ముందుగా ఆయనకి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను వచ్చి ఆయన ఓటు హక్కు వినియోగించినందుకు. అలానే నా కోసం రాజా గారిని, బాబాయ్ గారు కానీ వచ్చి దానికి సపోర్ట్, అంటే మనం వంటరి పోరాటం చేస్తున్నాం ఇప్పుడు దాకా 153 ఓట్లతో మొదలైన ఈ ప్రయాణం, ఇది ఎక్కడ దాకా వెళ్తుందో లేకపోతే ఇంకా దిగుద్దో ఇంకా పైకి వెళ్తానే తెలీదు, కానీ నిలబడతాననే ధైర్యంతో మాత్రమే పోటీ చేయడం జరిగింది. ఈ దీనికోసం మీరు అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా సంతోషం. పార్టీ నుంచి ఎంతవరకు సపోర్ట్ ఉందనేది లేదు, మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా బలంగా నుంచున్నాను, నిజాయితీగా ఈరోజు పోలింగ్ చేస్తున్నానండి, నిజాయితీగా ఎలక్షన్ చేస్తున్నా. మీరు గమనించవచ్చు ఎన్ని చోట్ల మన జన సైనికులు పాల్గొన్నారు, చాలామంది కూడా. నేను ఇంకోటి కూడా చిన్న చెప్తాను, అవతల పార్టీ నుంచి వచ్చే వాళ్ళకే ఆ సంస్కృతి అనేది అలవాటు పడుతుంది. అంటే టీడీపీ నుంచి వచ్చేవాళ్ళకి, వైసీపీ నుంచి వచ్చే వాళ్ళకి ఆ సంస్కృతి కొంచెం తీసుకొస్తాను. నేను ఏ సంస్కృతి గురించి చెప్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. తీసుకొస్తున్నారు, కానీ నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారు బాటలు నడిచే ఎవరు కూడా జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తున్నారండి. ప్రతి ఒక్కరు కూడా జీరో బడ్జెట్ పాలిటిక్స్, దానికి అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ప్రత్యేకంగా నాకు మంచి రావడానికి కేవలం పవన్ కళ్యాణ్ గారు ఆశయాలతో నేను ముందుకు వెళ్ళడమే దానికి కారణం అండి. ఎందుకంటే నేను చేసిన 22-28 రోజుల నుంచి క్యాంపెయినింగ్ చూస్తే ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు, ఇంటి ఇలా కూడా క్యాంపెయినింగ్ చేస్తారా అని. కేవలం పొద్దున 3 సాయంత్రం 6 నుంచి 7 అండి, అది కూడా కాలేజీ పిల్లలు స్కూల్ కాలేజ్ చదువుతా 5:30 రావటం, అలాగే 8:30 పనులకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, వాళ్ళతో పాటు చాలా వాళ్ళు నిజాయితీగా వచ్చారు. ఇలా ఇప్పుడు ఈ రోజు కూడా నిజాయితీగానే పనిచేస్తున్నారు. మన ర్యాలీ పెట్టాను అంతమంది వచ్చారంటే కారణం రూపాయి ఖర్చు లేకుండా, బిర్యానీ ప్యాకెట్ లేకుండా, మందు లేకుండా, ఏమీ లేకుండా ఒక చిన్న పిలుపుతో వచ్చారు. అది కేవలం జన సైనికులు మాత్రమే సాధ్యం, అది పవన్ కళ్యాణ్ గారి పార్టీలోనే సాధ్యం, పవన్ కళ్యాణ్ గారికి సాధ్యం. జై జన్. హ్యాపీ టు బి హియర్. శ్రీనివాస్ గారు, మేమందరం కలిసి మాట్లాడుకుంటే సరదాగా వస్తాయండి మాటలు. మాకు ఎలక్ట్రీ అది ఒక ఎత్తు, సరదా మనిషిని కలవడానికి వస్తాం ఇక్కడ. నిజం చెప్తున్నాను, నేను కలవడానికి వచ్చాను ఇక్కడికి అంతే. మా ఫాదర్ నేను కలిసి వచ్చాం అనమాట. సరదా అలా తిరుగుతాం పదండి. చెప్పండి విశేషాలు ఏమైనా చెప్పండి. మీరు అడగండి. నువ్వు వెళ్తావా? ఎవరన్నా పబ్లిక్ లో ఎవరన్నా వేసుకోదగ్గది, మనకు పేటెంట్ ఎవరికైనా ఇచ్చారండి? రెండు నిమిషాలు చేతిలో పెట్టేస్తాను, ఫ్యామిలీ బిగైనా అది అంతే సింపుల్. అంతేకాదు మీకు అన్న ఇంకంతే చాలండి, వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోయా. అవునండి, టీడీపీ అంటే
ప్రచారం చూద్దాం, మన యాడ్ అవుతున్నారు, ఏం మాట్లాడతారో చూద్దాం. ఈ ఎర్రకండు బాబాయ్ గారు వచ్చి ఇచ్చేసి వెళ్ళారు నాకు. ఇందులో కనిపించదాము, పెడదాం. బాగున్నారు మనోజ్ సాయి, చెప్పండి. మీరు నర్సాపురం వెళ్ళారా? అది మేము విజయవాడ వచ్చాక. మీరు మా వాళ్ళు చూసుకుంటే మేము మీ వాళ్ళు చూసుకుంటాం. అది ఓకే ఓకే. ఓ ఓకే ఓకే. అయ్యో ఏం లేదు, సింగపూర్ అన్నారు కదా, అందుబాటు ఇక్కడికి చూసినా. తప్పకుండా తప్పకుండా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.